ఫ్రెండ్స్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే గణతంత్ర దినోత్సవం. సో ఫ్రెండ్స్, గణతంత్ర దినోత్సవం ఏంటి అని అంటే మనకి స్పెషల్గా మన ఒక ఇండియాకి స్పెషల్గా కొన్ని స్వాతంత్రం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క స్వాతంత్రం అనేది మనకి మనమే తయారు చేసుకున్న ఓన్గా, సో మనకి మనము లిఖితపూర్వకంగా తయారు చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క రాజ్యాంగం అనేది అవుట్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఏదైతే స్వేచ్ఛ ఉంటుందో అందులో ఉన్న మనం మంచిని గ్రహించి మన యొక్క భారతదేశానికి ఒక స్వేచ్ఛ కోసము, అదే సమానత్వం కోసము, అదేవిధంగా వీటన్నింటి కోసం మనం స్పెషల్గా ఒక రాజ్యాంగం అనేది తయారు చేసుకున్నాం. సో ఈ రాజ్యాంగానికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. సో మనం ఏంటంటే ఇటీవల చూసిన మనము ఒక రాజ్యాంగంలో మనకి ఎట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి చాలా వస్తున్నాయి. సో ఇటీవల చూసుకుంటే మనకి సమానత్వములు వచ్చేసి మనకి ఈబీసీ వాళ్ళకు కూడా మనకి రిజర్వేషన్ అనేది 10% అనేది ఇవ్వడం జరిగింది. సో అందరికీ కూడా మన రాజ్యాంగం అనేది అందరికీ కూడా సమానంగా చూస్తుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా చాలా చాలా రెస్పెక్ట్ ఇవ్వండి మన కంట్రీస్కి. అదే చూడండి, మన జవాన్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా కష్టపడుతుంటారు అక్కడ. సో వాళ్ళ కష్టం చూడండి, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. మన డిఫెన్స్ జాబ్లో మన యొక్క చాలా డిఫెన్స్ స్పెషల్ కదా, సో చూడండి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళ హార్డ్ వర్క్ చూడండి, బార్డర్లో ఉంటారు, చాలా కష్టపడుతుంటారు కొద్దిమంది. సో కొంతమంది ఫ్యామిలీని వదిలేసి మరీ వెళ్తుంటారు కొద్ది రోజుల దాకా. సో మళ్ళీ వాళ్ళు వచ్చేదానికి కొద్ది టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మన దేశానికి రెస్పెక్ట్ ఇవ్వండి. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఫార్మర్స్ రైతులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వండి. సో ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా ఫార్మర్లు అంటే మా ఒక గార్డెన్లోనే ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఐఎమ్ ఆల్సో ఫార్మర్. అయితే చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక మీరు ఖచ్చితంగా వ్యవసాయం చేస్తుండండి. అదేవిధంగా ఎందుకంటే మనం టూ టైప్స్లో మనం ఒక అంటే మనం సపోర్ట్ చేయొచ్చు. వాటిని ఏంటంటే ఇప్పుడు మనకి దేశానికి రైతు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఏదో చెప్తున్నాను అనుకోవద్దు, దేశానికి రైతు ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం జవాన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే మిగతా వాళ్ళు ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు నేను. సో ఏంటంటే చాలా 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 మెయిన్గా వీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో మెయిన్ వచ్చేసి ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్స్ అనేవి కోస్ట్ గార్డ్ ఉన్నదండి, కోస్ట్ గార్డ్ జీడీ అనే పోస్ట్ ఉన్నది ఎంపీసీ వాళ్ళకి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి, అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే అవకాశాలు ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి, అవకాశం లేక చాలామంది బాధపడుతుంటారు. సో మీ ఆల్సో సో ఫ్రెండ్స్, చాలామంది బాధపడుతుంటారు. సో ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి. తర్వాతకి ఏజ్ అయిపోయిన తర్వాతకి బాధపడితే ఏమీ రాదు. ఉన్నవాళ్ళు చెప్తుంటారు, సో వాళ్ళు చెప్పింది వినండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి కోస్ట్ గార్డ్ డీబీ అని ఉంటుంది, అది వచ్చేసి ఫిబ్రవరి 11th స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది, అది కూడా చూడండి, ఫాలో కండి. ఇంకా మనకు వచ్చేసి సిఐఎస్ఎఫ్ ఉందండి, సిఐఎస్ఎఫ్. సో ఇది కూడా అప్లికేషన్ తీసుకోండి, దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఆర్పిఎఫ్ ఉన్నది, అది జనవరి 31st ఉందమ్మా లాస్ట్ డేట్. నెక్స్ట్ దాన్ని కూడా అప్లికేషన్ తీసుకోండి. అదేవిధంగా ఎన్డీఏ ఉందండి, ఎన్డీఏ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మంచి చాలా అద్భుతమైన జాబ్ అది. సో దాన్ని కూడా అప్లికేషన్ తీసుకోండి, ఫిబ్రవరి 4th. ఓకేనా, ఫిబ్రవరి 4th లాస్ట్ డేట్ అండి. సో నెక్స్ట్ మనకి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి అయితే మెయిన్గా అయితే ఈ నోటిఫికేషన్స్. ఇప్పుడు ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన లింక్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకి చాలా యూజ్ అవుతున్నాయి. సో మంచి మంచి అవకాశాలు. సో ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి, ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకోగలము, తర్వాతకి చేయి జారిపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా వాటిని ఫాలో కండి, ఒక అప్లికేషన్ అనేది చేసుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి డిఫెన్స్ సంబంధించి ఒక తెలుగులో ఫస్ట్ డిఫెన్స్ తెలుగు ఛానల్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా మోటివేట్ చేయడం వల్ల నేను చాలా వీడియోస్ పెట్టగలుగుతాను. సో స్టార్టింగ్ కదా, సో ఒక ఛానల్ని కొద్దిగా అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, తెలుగులో ఎవరికి అవగాహన లేదు డిఫెన్స్ సంబంధించి. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా షేర్ చేయండి. నార్త్ సైడ్ వాళ్ళు చాలా 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 వాళ్ళకి డిఫెన్స్ మీద అవగాహన ఉంటుందండి. సో మీరు కూడా గమనించి ఉంటారు. సో మన తెలుగు సైడ్ అయితే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, సో తక్కువ ఏజ్లో తక్కువ టైంలో. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, మన స్టేట్ వైజ్తో పోలిస్తే మనకి ఇక్కడ చాలా చాలా తక్కువ కాంపిటీషన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, చాలామంది ఇంకా వచ్చేసి మళ్ళీ మెయిన్ ఏంటంటే టెరిటోరియల్ ఆర్మీ ఉంది 28, ఓకేనా, జాన్ 28. సో ఖచ్చితంగా దానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఓకేనా. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఇంకా చాయిస్ వచ్చి
ఆర్మీ, ఓకేనా, ఆర్మీ నోటిఫికేషన్ మనకు స్టేట్ వైజ్గా రిలీజ్ కాలేదా అని అంటున్నారు చాలామంది. సో ఫ్రెండ్స్ అది వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను. సో మనకి ఆర్మీ ర్యాలీ ఉన్నా లేకపోయినా మనకు ఖచ్చితంగా అనేది ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ప్రాక్టీస్ అనేది చేయాలి డైలీ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఆర్మీ ర్యాలీ అనేది మే ఆర్ జూన్లో ఉంటుండొచ్చు మేబీ, ఓకేనా, మే ఆర్ జూన్లో ఉంటుంది ఖచ్చితంగా. సో దానికి ప్రాక్టీస్ అనేది ఆపొద్దండి, ఓకేనా, ప్రాక్టీస్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఓకేనా. ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడైతేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, డిఫెన్స్లో తెలుగు ఛానల్ ఫస్ట్ మనదేనండి, ఓకేనా, యూఎఫ్జే ఛానల్, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, ఓకేనా. ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకోండి, ఓకేనా. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఛానల్ సంబంధించి ఒక వెబ్సైట్ కూడా ఉందండి. సో ఆ ఒక వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఇప్పటివరకు అయితే వెబ్ పేజ్లో ఇదే యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు క్వాలిఫై అవుతారు దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నాను నేను. అంటే ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది మనకి దానికి సంబంధించి అనేది ఉంటుంది. సో అక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ వెబ్సైట్లో లింక్ ఒకటి ఇస్తాను. నోటిఫికేషన్ పడ్డప్పుడు ఈ పనిచేసి ఆ వెబ్సైట్లో కూడా పెడుతున్నాను. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అంతేనండి, ఓకేనా, ఛానల్ ఖచ్చితంగా షేర్ చేయండి.